ఒక్కసారి చూడు. థింక్ బ్రైట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను వింత వర్షాలు పడే కొన్ని వింత గ్రహాల గురించి చెప్పబోతున్నాను. HD 189733b ఇది ఒక ఎక్సో ప్లానెట్. ఈ ప్లానెట్ మీద గ్లాస్ రెయిన్ అనేది పడుతుంది, అంటే గాజు ఉడకల వర్షం పడుతుంది. ఇది మన భూమి నుండి సుమారు 64.5 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇది ఒక వల్పీకుల కన్స్టలేషన్లో ఉంటుంది. ఇక్కడ కన్స్టలేషన్ అంటే మీకు తెలిసి ఉండకపోవచ్చు. కన్స్టలేషన్ అంటే కొన్ని స్టార్స్ కలిసి ఏదో ఒక రూపంలో మనకి కనిపిస్తే వాటిని కన్స్టలేషన్ అంటారు. ఇక ఈ ప్లానెట్ విషయానికి వస్తే, ఈ ప్లానెట్ని ఫ్రాన్స్ వాళ్ళు కనిపెట్టారు. ఇది అక్టోబర్ 5, 2005లో తన స్టార్ చుట్టూ తిరుగుతూ ఉండగా కనిపెట్టారు. ఈ ప్లానెట్ మన జూపిటర్ కంటే సుమారు 16.2% ఎక్కువ మాస్ని కలిగి ఉంటుంది. ఈ గ్రహం అనేది మనకి డీప్ బ్లూలో కనిపిస్తుంది. అలాగే ఈ ప్లానెట్ యొక్క అట్మాస్ఫియర్లో CO2 ఉన్నట్లు ఎక్స్రే స్పెక్ట్రం ద్వారా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ గ్రహం యొక్క వాతావరణం చాలా డెడ్లీగా ఉంటుంది. ఈ గ్రహం మీద మనం ఒక్క నిమిషం కూడా బ్రతకలేం. ఇక్కడి వాతావరణంలో ఎక్కువ శాతం సిలికేట్ పార్టికల్స్ ఉంటాయి. అక్కడ ఉన్న టెంపరేచర్కి ఆ సిలికేట్ అనేది గ్లాస్గా మారి గ్లాస్ రెయిన్స్గా పడుతాయి. ఇక్కడ గాలి అనేది 8700 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. ఆ వేగానికి గ్లాస్ అనేది పగిలిపోయే గాజు ఉడకల వర్షం అనేది పడుతుంది. వీనస్, శుక్రుడు. ఈ ప్లానెట్ మీద సల్ఫరిక్ యాసిడ్ రెయిన్ అనేది పడుతుంది. మీకు అందరికీ ఈ ప్లానెట్ తెలిసి ఉంటుంది. ఇది మన సౌర కుటుంబంలో 2వ ప్లానెట్. అదిగాక మన భూమి మీద రాత్రిపూట చంద్రుడి తర్వాత ఎక్కువగా వెలిగే ప్లానెట్ ఏదంటే ఈ శుక్రగ్రహమే. అలాగే ఈ గ్రహం మన సూర్యుని చుట్టూ ఒక రౌండ్ వేయటానికి సుమారు 224.7 ఎర్త్ డేస్ పడుతుంది. అంటే మన భూమి మీద 224 రోజులు అయితే ఆ గ్రహం మీద 1 సంవత్సరం అనేది గడిచిపోతుంది. ఇది మీకు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. వీనస్ ప్లానెట్కి ఒక్క ఉపగ్రహం కూడా లేదు. ఈ గ్రహం మీద దట్టమైన కార్బన్ డైఆక్సైడ్ని కలిగి ఉన్న మేఘాలు ఉన్నాయి. ఈ మేఘాలు ఎక్కువగా సల్ఫర్ డైఆక్సైడ్ని అలాగే సల్ఫరిక్ యాసిడ్ని కలిగి ఉన్నాయి. అందువలన ఇక్కడ ఎక్కువగా సల్ఫరిక్ యాసిడ్ రెయిన్ అనేది పడుతుంది. యాక్చువల్గా ఇక్కడ రెయిన్ అనేది అసలు పడదు. ఎందుకంటే ఇక్కడ పడే సల్ఫరిక్ యాసిడ్ రెయిన్ అనేది ఈ గ్రహం యొక్క వాతావరణానికి ఆ గ్రహంలోనే నేలకి 25 కిలోమీటర్ల ఎత్తులోనే ఈ సల్ఫరిక్ యాసిడ్ రెయిన్ అనేది ఆవిరైపోతుంది. ఓగ్లీ TR 56b. ఈ గ్రహం మీద ఐరన్ రెయిన్ పడుతుంది. ఈ గ్రహం సెగిటేరియస్ యొక్క కన్స్టలేషన్కి సుమారు 1500 పర్సెక్స్ దూరంలో ఉంది. ఇక్కడ 1 పర్సెక్ అంటే 3.2 లైట్ ఇయర్స్, అంటే 30.9 ట్రిలియన్ కిలోమీటర్స్. ఈ గ్రహం ఓగ్లీ TR 56 అనే స్టార్ చుట్టూ తిరుగుతుంది. ఈ గ్రహం అనేది జూలై 5, 2002న ఓగ్లీ ప్రాజెక్ట్ ద్వారా కనుగొనబడింది. ఈ గ్రహం మీద ఐరన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ సుమారు 1726.85 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఈ గ్రహం మీద ఈ టెంపరేచర్కి ఇక్కడ ఉన్న ఐరన్ అనేది మన భూమి మీద వాటర్ అనేది ఎలా ఆవిరయ్యి మేఘాల నుండి రెయిన్ పడుతుందో, అలాగే ఈ గ్రహం మీద ఐరన్ అనేది ఇక్కడ టెంపరేచర్కి ఆవిరయ్యి మేఘాల్లో కలిసి ఐరన్ రెయిన్ లాగా పడుతుంది. HAT P7b. ఈ గ్రహం మీద రెయిన్ అనేది ఎలా పడుతుందో మీకు తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్. ఇక్కడ రెయిన్ అనేది ఖనిజాలు, మణిమాణిక్యాలు, నీలమణులు ఇటువంటివి వర్షపు రూపంలో ఈ గ్రహం మీద పడతాయి. ఈ గ్రహం మన భూమి నుండి సుమారు 1144 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అలాగే ఈ గ్రహం తన చుట్టూ తాను తిరగటానికి సుమారు 53 గంటలు పడుతుంది. ఈ గ్రహాన్ని 2008లో డిస్కవర్ చేశారు. ఇది జూపిటర్ గ్రహం కంటే చాలా ఎక్కువ మాస్ని కలిగి ఉంటుంది. ఈ గ్రహం యొక్క టెంపరేచర్ మీకు తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు. ఈ గ్రహం యొక్క టెంపరేచర్ పగటిపూట 2730 కెల్విన్ల టెంపరేచర్ ఉంటుంది. అలాగే రాత్రిపూట -2235 కెల్విన్ల టెంపరేచర్లో ఉంటుంది. అంటే ఈ గ్రహం మీద పగటిపూట చాలా ఎక్కువ వేడి అనేది ఉంటుంది. అలాగే రాత్రిపూట చాలా వరకు మంచుగడ్డతో నిండి ఉంటుంది. ఈ గ్రహం ఒక డార్కెస్ట్ ప్లానెట్, అంటే ఇది తనపై పడే 97% లైట్ని అబ్జర్బ్ చేసుకుంటుంది.
సో మనకి ఈ ప్లానెట్ అనేది బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది. ఈ గ్రహం మీద మేఘాలు కౌరుండంతో తయారైంటాయి. అంటే Al2O3 అల్యూమినియం ఆక్సైడ్ తో ఇక్కడ మేఘాలు అనేటివి తయారవుతాయి. ఇలా అల్యూమినియం ఆక్సైడ్ తో మేఘాలు తయారవటం వల్ల ఇక్కడ ఖనిజాలు, మణిమాణిక్యాలు అలాగే నీలమణులు వంటివి వర్షపు రూపంలో పడతాయి. టైటాన్ ఇది సాటర్న్ యొక్క అతిపెద్ద మూన్. ఈ టైటాన్ పై మీథేన్ వర్షం పడుతుంది. అలాగే మన సోలార్ సిస్టమ్ లో రెండవ అతిపెద్ద ఉపగ్రహం కూడా ఈ టైటానే. ఈ టైటాన్ అనేది మన చంద్రుడి కంటే 80% ఎక్కువ మాస్ ని కలిగి ఉంటుంది. అలాగే 50% డయామీటర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ టైటాన్ ఉపగ్రహాన్ని 1655 లో డచ్ ఆస్ట్రోనామర్ అయిన క్రిస్టియానా హైజెన్స్ అనే వ్యక్తి కనుగొన్నాడు. ఈ టైటాన్ యొక్క అట్మాస్ఫియర్ లో ఎక్కువ శాతం నైట్రోజన్ ఉంటుంది. ఇక్కడ ఉన్న చిన్న చిన్న కాంపోనెంట్స్ ద్వారా మీథేన్ మరియు ఈథేన్ వంటి మేఘాలు తయారవుతాయి. ఇక్కడ క్లైమేట్ అనేది అచ్చం మన భూమిలాగే ఉంటుంది. ఇక్కడ నదులు, సముద్రాలు వంటివి చాలా వరకు మీథేన్ తో నిండి ఉంటాయి. సో ఇలా ఇక్కడ మీథేన్ తో తయారైన మేఘాల ద్వారా ఇక్కడ మీథేన్ రెయిన్ అనేది పడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.